దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల సవరణకు బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటర్ ఐడీ ఆధార్ కార్డుతో అనుసంధించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేకాక సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2 గంటల 45 నిమిషాలకు లోక్సభ మళ్లీ సమావేశమైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లుపై ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ఓటింగ్ చేపట్టగా బిల్లును లోక్సభ ఆమోదించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. Government the power to suppress, disenfranchise, profile voters and discriminate between beneficiaries of government schemes. It will end up violating the principles of secret ballot, universal adult franchise and free and fair elections. That is why, sir, I am asking for a division, sir. I want division, sir. Sir, division hoga. Sir, division hoga, sir. No, no, sir, no. Division hoga. No. Shri Sabatrai ji, I beg to oppose. The introduction of the bill to amend the RP Act 1950 and RP of the People's Act 1951. This bill is opposed to the